హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ప్రియాంక రెడ్డి. ఇవాళ అందరిలోనూ కామన్గా వచ్చే ఒక చిన్న ప్రాబ్లం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. దాన్నే అసిడిటీ కానీ, గ్యాస్ట్రైటిస్ కానీ, గ్యాస్ ట్రబుల్ అని కానీ రకరకాలుగా అంటూ ఉంటారు. అంటే ఏంటో ఇవాళ మనం ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ గ్యాస్ ట్రబుల్ అనేది లేదంటే ఈ అసిడిటీ అనేది ఎవరిలో ఎక్కువగా వస్తుందో చూద్దాం. ఇది మెయిన్గా ఆహారం అలవాట్లు అనేవి టైంకి లేకపోవడం వల్ల కానీ, స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో, లేదంటే నైట్ కానీ మధ్యాహ్నము మార్నింగ్ టైంకి ఫుడ్ తినని వాళ్ళల్లోను, అండ్ ఓవర్గా ఎక్కువగా తినే వాళ్ళల్లో ఎక్కువగా వస్తుంటుంది, అండ్ జంక్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తినే వాళ్ళల్లో ఇది ఈ అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తుంటాము. అలాగే టాబ్లెట్స్, NSAIDs అనేవి, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనేవి ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో కూడా HCL అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మనకి బాడీలో ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో ఈ అసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం మనం. ముందుగా ఈ గ్యాస్ట్రైటిస్ సింటమ్స్ అనేవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము. పేషెంట్స్ మనకి చెస్ట్ పెయిన్గా ఉంది, ఛాతీలో మంటగా ఉంది, లేదంటే కడుపులో మంటగా ఉందని, లేదంటే తిన్నది అరగడం లేదు అని, ఇలాంటివి రకరకాల కంప్లైంట్స్తో మన ముందుకు వస్తూ ఉంటారు. ఈ గ్యాస్ ట్రబుల్ అండ్ అసిడిటీ అండ్ కడుపు ఉబ్బరం అని చెప్పే వాళ్ళల్లో ఒక 80% ఆఫ్ ద టైం యాసిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయండి. అంటే మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాము. మనకి ఇది ఈసోఫాగస్. ఈసోఫాగస్కి స్టమక్కి మధ్యలో మనకి ఒక స్పింక్టర్ అనేది ఉంటుంది, దాన్ని లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటారు. అది ఏం చేస్తుంది అంటే మనకి స్టమక్లో ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్ని రివర్స్, ఈసోఫాగస్కి రివర్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కొంతమందిలో ఈ లోవర్ ఈసోఫాగస్ స్పింక్టర్ అనేది లూజ్గా ఉంటుంది. చాలా వరకు ఇది లూజ్గా ఉండి మనకి కడుపులో ఉన్న యాసిడ్ అనేది రివర్స్ వస్తూ ఉంటుంది. దీన్నే గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని కూడా అంటారు. ఇలాంటి కండిషన్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం అసిడిటీ, గ్యాస్ట్రైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ వీళ్ళల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు అంటే, ఒక అన్ని హాస్పిటల్స్లోనూ అందరూ డాక్టర్స్ కామన్గా చెప్పే టెస్ట్ ఒకటి ఉంటుందండి, ఎండోస్కోపీ. అప్పర్ GI ఎండోస్కోపీ అనేది కామన్గా చేస్తారు. మనకి యాసిడ్ రిఫ్లెక్స్ ఉందా, లేదంటే యాసిడ్ మనకి ఈసోఫేజస్లో కానీ స్టమక్లో కానీ అల్సర్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ డయాగ్నోస్ చేస్తూ ఉంటారు. అలాగే H. pylori అనే ఒక బ్యాక్టీరియా కూడా గ్రో అవుతూ ఉంటుంది. దీనికి H. pylori ఒక బ్లడ్ టెస్ట్ ఒకటి చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిల్లో మనము మన కండిషన్ ఏంటి అనేది ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు. ఈ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఇన్ కేస్ మీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కనుక ఇది ఆల్టర్ అవుతూ ఉంది అంటే కనుక, మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు. అంటే టైం టు టైం ఫుడ్ తీసుకోవడము, అలాగే తినడానికి పడుకోవడానికి ఒక 2-3 hours గ్యాప్ అనేది ఇవ్వడం లాంటివి చేస్తూ ఉండాలి, అండ్ ఫుడ్ ఇంటేక్ ఆన్ టైం. అలాగే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కూడా మానేసుకొని కంట్రోల్లో పెట్టుకుంటే ఇలాంటి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం స్పైసీ ఫుడ్ తిన్న వాళ్ళకి, జంక్ ఫుడ్ ఎక్కువగా తినే వాళ్ళలో కూడా వస్తూ ఉంటుంది. స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ని కొంచెం తగ్గిస్తే అసిడిటీ ప్రాబ్లమ్స్ని కొంచెం నివారించుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఇవి H. pylori రిలేటెడ్ ప్రాబ్లమ్ అయితే కనుక యాంటీబయాటిక్స్తో ట్రీట్ చేయడం జరుగుతుంది. లేదు అంటే మామూలు బేసిక్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనే టాబ్లెట్స్ ఉంటాయి, అవి వాటితో కూడా డాక్టర్స్ చాలా వరకు ట్రీట్ చేస్తూ ఉంటారు. బట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఇలాంటి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.